పరిపాలన వికేంద్రీకరణ మూడు ప్రాంతాల్లో రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తున్న సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు పత్తికొండ ఎమ్మెల్యే కంగటి శ్రీదేవమ్మ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి కర్నూలులోని ఎమ్మెల్యే స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి పాలాభిషేకం చేశారు కర్నూలుని న్యాయ రాజధానిగా చేయడానికి స్వాగతించారు ఎమ్మెల్యే శ్రీదేవమ్మ అమరావతిని శాసన రాజధానిగా విశాఖను పరిపాలన కేంద్రంగా చేసి ఎంతో ముందు చూపుతో సీఎం రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి అవిరళ కృషి చేస్తున్నారని చెప్పారు అమరావతిని శాసన రాజధానిగా విశాఖపట్నాన్ని హైకోర్టును తీసుకురాలేదు ఇది ఒక మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందనేసి ఈ రోజు ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఇలాంటివి మంచి మంచి అభివృద్ధి మరి పథకాలన్నీ కూడా తీసుకొని వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు ఎన్నో కుట్రలు పన్నుతున్నారు మరి పరిపాలన వికేంద్రీకరణ చేస్తుంటే ఎంతమంది ప్రజలు చాలా సంతోషంతో ఉన్నారు దీన్ని చూసి ఓరవలేక తెలుగుదేశం వాళ్ళు ఈరోజు చాలా కుట్రలు పన్నారు ఈరోజు వాళ్ళ కుట్రలన్నీ భగ్నమైనందుకు ఈరోజు మరి ఇంకా దీని మీద ఏమేమి బురద తగులుతారో కానీ ఎవరు కూడా ప్రజలు ఈరోజు అందరూ కూడా జగనన్నకు జయగొట్టారు కర్నూలు జిల్లా ఆలూరు